మీ ఎమ్మెల్యే గురించి ఎంత సార్? మా ఎమ్మెల్యే బ్రహ్మాండంగా ఉండడు. మా ఎమ్మెల్యే ఆడిపోయిన పేదోడు వాడు అమ్మా నాన్న లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేపిస్తాడు. అంతకంటే ఏం కావాలి పిల్లకాయలకి? ఈ రోజు 20 రూపాయలు 20,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేపిస్తే 18 సంవత్సరాల తర్వాత 100,000 రూపాయలు వస్తుంది వాళ్ళకి. ఎవరు చేస్తారు? రూపాయి ఇచ్చే వాళ్ళు ఎవరు? మరి ఎందుకు మరి నారా లోకేష్ గారు మీ ఎమ్మెల్యేని ఉద్దేశించి అంటారు? చెప్పాడు కదండి ఆయన ఇంటర్వ్యూలో, నా దగ్గర 15,000 కోట్లు కనుక 1,500 కోట్లు కనుక 1,500 కోట్లు కనుక నా దగ్గర కనుక ఉంటే నేను ఈ వీడేటి తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తాను నెల్లూరు జిల్లాలో అన్నాడు. మా ఎమ్మెల్యే 1,000 రూపాయలు ఉంటే కాళ్ళు ఎగిరేసుకుంది రాతానే, అది రాయల్టీ. చెప్పాడు కదా ఆయన ఏమన్నాడు, అయా మీ కళా వెంకట్రావుని గారిని పంపించండి, ఆయన చౌదరి బుచ్చయ్య చౌదరి గారిని పంపించండి, బీదర్ రవిచంద్ర గారిని పంపించండి, ఇంకో వ్యక్తిని పంపించండి, 4 వ్యక్తిని నా మీద ఎంక్వైరీ చేయండి మీ పార్టీ తరఫు నుంచి. నేను తీసుకొని పోయి నా బ్యాంక్ అకౌంట్ ఇస్తాను, పాస్పోర్ట్ ఇస్తాను. ఓపెన్ చేయాలి చేసేవాడు ఎవరున్నారు? ఓపెన్ ఛాలెంజ్ చేసేవాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు కదా. చేశాడు కదా, మీరు స్వీకరించండి, రండి, ఓపెన్ గా మాట్లాడవు కదా. ఇంకేం కావాలా? ఏది అవాస్తవం కాబట్టి కదా ఇప్పుడు దాకా రెస్పాండ్ కాలేదా? వాస్తవం అయి ఉంటే రెస్పాండ్ ఎంత టైం కావాలా? నువ్వు ఎప్పుడు చెప్పావు, నువ్వు ఎప్పుడు మాట చెప్పావు, ఈయన ఎప్పుడు రెస్పాండ్ అయ్యాడు, ఈయన మాటకి మీరు ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలా? ఈయన ఉదయం రాత్రి చెప్తే ఈయన ఉదయాన్నే రెస్పాండ్ అయ్యాడు, ఈయన ఉదయం రెస్పాండ్ అయితే సమాధానం చెప్పుడు రాత్రి రెస్పాండ్ అవ్వాలా? లేదు కదా రెస్పాన్స్. వాస్తవం లేదు, మొత్తం అవాస్తవం. అంటే నెక్స్ట్ ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డికి టికెట్లు కూడా బంపర్ మెజారిటీతో గెలుస్తాడు కూడా ఎవరైనా కొంతమంది మాట్లాడారు. అవాస్తవం. ఉండే నరం లేని నాకు ఎట్టైనా ఆడుతుంది. మీరు బంపర్ మెజారిటీ అన్నారు, కనీసం టికెట్ కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి. అదేమి లే, సిట్టింగ్ ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, వాళ్ళ నాయన 3 సార్లు ఎమ్మెల్యే. సిట్టింగ్ ఎమ్మెల్యే కాకుండా ఇంకెవరికి ఇస్తారు? ఏం ఫాల్ట్ ఉందని మీరు ఈకుండా ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఈకూడదు ఈకుండా ఉంటారు చెప్పండి. ఖచ్చితంగా నల్లపెట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గురించి చెప్పాలంటే ఏం చెప్పలేము. ఒకటే సార్ ఇటు ఇవ్వడం, ఆయన మళ్ళీ సార్ అవకాశం ఇంకా గెలిచేకి వచ్చే లేదు ఇచ్చినా కూడా. మా దాకా రావు అవన్నీ, లీటర్ లెవెల్ లోనే ఉంటుంది ఇప్పుడు. అంటే అందుబాటులో ఉంటున్నారా లేదా? అసలు అందుబాటులో ఊరుకుంటున్నాడు ఆయన, మనుషులకు ఆయన అందుబాటులో ఉంటున్నాడు, ప్రజలకు ఎవరికి అందుబాటులో లేదు. గ్యారంటీ కోసం 100%, కోవూరు తెలుగుదేశం 100% వస్తుంది. పైన గవర్నమెంట్ గవర్నమెంట్ అట్ట చెప్తాం బాబు. మామూలుగా మీ ఊహలు బట్టి ఇప్పుడు ప్రెసిడెంట్ ఉండి నేను 6 నెలలకు ఎట్ట మారద్దో చెప్పలేవు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఎలక్షన్ పెడితే చంద్రబాబు నాయుడు వస్తాడు, జరిగితే ఈ 6 నెలల లోపల ఎట్ట చేంజ్ అవుతాం మనం ఎట్ట చెప్పగలం? అది నా అభిప్రాయం. డబ్బులు కట్ట మంచంలో పనుకున్నా కూడా గెలిచేస్తాడు. ఆయన చిన్న ఫస్ట్ నుంచే అంతే ఆయనకి, ఆయన ఒక ఇంట్లో మనిషి ప్రసన్న కుమార్ రెడ్డి, మా ఇళ్లలో మనిషి. చాలా ఆరోపణలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఆరోపణలు ఏమి లేవు. 1,500 కోట్లు స్కామ్ చేశారంటే ప్రసన్న కుమార్ రెడ్డి. ప్రసన్న కుమార్ రెడ్డి అదే చెప్తా ఉంటారు, ఏం ఉండదు అన్నాడు కదా, అంటా ఉంటారు నా అత్త చీపిమని చెప్పు. చేయలా చేయడు ఒక మా ఇళ్లలో మనిషి అంటున్నాను కదా. ఇంకేం చెప్తారు అసలు నల్లపెట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గురించి, వాళ్ళ నాన్నగారి గురించి? వాళ్ళ నాన్నప్పుడు నా వయసులోనే వచ్చినప్పుడు వాళ్ళ నాన్న లేడే, కానీ ఫస్ట్ నుంచి మాకు ప్రసన్న కుమార్ అంటే అంత ప్రేమ. అది ఈసారి ఇక్కడ కోవూరులో అలా ఎవరు వచ్చినా కూడా మా ప్రసన్న కుమార్ రెడ్డి గెలుస్తాడు, గెలిపిస్తాం కూడా మేము. పైన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ఫామ్ చేసే అవకాశం ఉన్నాయంటారా? వస్తుంది. డ్యామ్స్గా చెప్పలేరు? చెప్పలేం. జగన్ వస్తాడో లేదని? జగన్ రావడం అని చెప్పి అంటున్నా, కన్ఫామ్ గా గెలుచుకుంటాం. అయితే మీరు ఎమ్మెల్యే గురించి అడిగారు, మీరు ఎమ్మెల్యే మన నల్లపురెడ్డి ప్రసన్న బట్టి ప్రస్తుతం మనకి ఉన్నారు. ఆయన అయితే వ్యక్తిగతంగా చాలా మంచివాడు, ఇందులో సందేహం లేదు. కొంతమంది అనొచ్చులే, దానికి ఇబ్బంది లేదు. అంటే ఒక వ్యక్తి ఉన్నప్పుడు కొంతమంది మంచి అంటారు, కొంతమంది చెడు అంటారు. మనం మంచి అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్న వ్యక్తినే మనం కూడా మంచి అంటాం. అది ప్రసన్న కుమార్ రెడ్డికి అది ఉంది.
కొన్ని కారణాలతో రెండు సార్లు ఏరే శాసన సభ్యులుగా ఉన్నా ఒకసారి రాజశేఖర్ రెడ్డి గాల్లో వచ్చారు రెండోసారి తెలుగుదేశం గాల్లో వచ్చారు ఓడిపోయిన తర్వాత ఇంతవరకు ఆ శాసన సభ్యులు ఏ విలేజ్ కి పోలేదు అంటే ఏ పల్లెటూరికి ఇంతవరకు పోలేదు అవును ఆ ఎమ్మెల్యే ఇది వాస్తు ఆ ఇప్పుడు మాజీ ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారు గడప గడప ప్రోగ్రామ్ అయితే ఎంత తెచ్చిపెట్టాడో తెలియదు అంత అమౌంట్ ఇస్తూ ప్రతి ఇంటికి తిరుగుతూ ఓపిగా వర్షం వస్తున్నా గాని తిరుగుతున్నాడు మంచి ఎండైనా తిరుగుతున్నాడు పాపం ఈ నల్లబ్రెడ్డి కుటుంబాన్ని గురించి ఏం చెప్తాము వాళ్ళ మీద నాకు తెలిసైతే రిమార్కులు ఏం లేవయ్యా నల్లబ్రెడ్డి వాళ్ళ కుటుంబానికి రిమార్కులు లేవు టికెట్ వాళ్ళకి తప్ప ఏళ్ళకి ఏరే వాళ్ళకి అయితే ఇది రాదు వాళ్ళది ఒకటి ఉంది కోవూరు టికెటే కాదు కోవూరు అంటే కోడూరు రిజర్వేషన్ అనుకోండి వెంకటగిరి ఈ మూడు నియోజకవర్గాల్లో నల్లబ్రెడ్డి వాళ్ళ కుటుంబం అవా బాగుంటుంది వాళ్ళ మంచి వ్యక్తులు కూడా అంటే అవతల మనం మాజీ శాసనసభ్యులు ఏం అనకూడదు ఆయనతో మనకు అక్కర్లేదు ప్రస్తుతం వాళ్ళతో మనకు అక్కర్లేదు చెప్తాను కదా నేను లాస్ట్ జరిగేది ఇదే మీరు రాసి పెట్టుకోండి ఖచ్చితంగా మంచి వ్యక్తి మనం విమర్శలు చేయడానికి ఏమి ఇది లేదు మంది అన్నారు అసలు అందుబాటులో ఉండడు అని చెప్పి చెప్పారు ఏ సెకండ్లో అసలు ఏ పరిష్కారంకి ఆయన వెళ్ళాడో లేదో తెలియదు కానీ ఎప్పుడు మనం సమస్య వచ్చిందన్న పోయి మాట్లాడితే ఖచ్చితంగా చేసి పెడతాను అతని దాంట్లో మనం పాదయాత్ర చేస్తూ చాలా దారుణంగా విమర్శలు చేయడం లాంటివి జరిగినాయి కదా నిజంగా మనం ఇప్పుడు ఒక ఏదేదో లేనిపోని చెప్పేసి మనం నాయకుడు అయిపోదామని చెప్తే కుదిరే పని కదనా ఆ దానికోసం ఏదైనా చెప్తారు వాస్తవాలు ఏం లేవన్నా వంద చెప్పినా వాళ్ళు అంతే ఏం మాటలు చెప్తారు మనమేం పట్టించుకోకూడదు ఆయన చూసి ఇన్ని విన్నట్టు పోతా ఉండాలి పవన్ కళ్యాణ్ గారు నేను అధికారంలోకి వస్తే వైసీపీ అవన్నీ వేస్ట్ అన్న అతని వల్ల కాదు ఇంకా 10 సంవత్సరాలు తిరిగినా అది అయ్యే పని సీఎం దక్కేదే లేదు అది